ప్రైజ్ లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనం అందరం బోనరా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి యెహోవా నిన్ను ఆశ్రదించిన ఎడల అది ఎన్నటికీ ఆశ్రదించబడి ఉండును మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 27వ వచనం ప్రేమ దినమిడలరా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశ్రదిస్తాడో ఆశీర్వాదం ఎప్పటికి కూడా ఆశ్రదకరంగానే ఉంటుంది ఇక ఆశీర్వాదం పోదండి ప్రేమ బిడ్డలారా ఇలాంటి ఆశీర్వాదం పొందాలని ఆశ ఉండినట్లయితే దేవుడు దీవించాక ఏదైతే దేవుడు దీవించాడో అది అలాగే చిరకాలం నిలిచిపోతుంది ప్రేమ బిడ్డలారా ఇలాంటి ఆశీర్వాదాన్ని కావాలని ఆశ నీకుంటే దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా వినాలా వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలా ప్రభువు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో అది చేయటం నువ్వు ప్రారంభించాలా దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇస్తాడు అబ్రహాం జీవితాన్ని మీరు చూడండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మీకు అర్థమవుతుంది దేవుడిచ్చే ఆశీర్వాదం చిరకాలం నిలిచిపోతుంది ప్రేమ బిడ్డలారా మీరు కూడా దేవునికి నమ్మకంగా యథార్థంగా మీరు ఉండగలిగితే దేవుడు ఏదైతే వాక్యానుసారంగా చెప్తా ఉన్నాడో అలాగే మీరు ఉండగలిగితే దేవుడికి తప్పక మిమ్మల్ని ఆశ్రవదిస్తాడు ఆ ఆశీర్వాదం ఎన్నడెన్నటికి నేను కదలకుండా స్థిరముగా ఉంటుంది ప్రేమ బిడ్డలారా ఇలాంటి ఆశీర్వాదం మీకు కావాలని ఆశపడినట్లయితే తప్పక మీరు ప్రభువుని అడగండి కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర మీరు నమ్మకత్వాన్ని నిలబెట్టుకునండి ప్రభు తప్పక మీకు తోడుగా ఉంటాడు ఈ వాగ్దానాన్ని తప్పక మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు నమ్మకంగా ఉండు ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందు మంచిది మీకోసం ప్రార్థన చేస్తాను ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవుడు మీకు లెక్కలేని స్తోత్రం ప్రభు నీ బిడ్డలు మీరు ఆశ్రవదించండి కృపలతో నింపండి బలపరిచే స్థిరపరచండి ప్రభువ మీకు వందనాలు నిజమే ప్రభువ మీరు ఆశ్రవదించిన ఎడల అది ఎన్నడెన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది అవును ప్రభువ మీరు ఆశ్రవదిస్తున్న రీతిని బట్టి వందనాలు నీ బిడ్డలు నమ్మకంగా యథార్థంగా ఉండగా మీరు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచండి ప్రభువ మీకు వందనాలు నీ బిడ్డలకు కలుగుతున్న సమస్యలు శోధనలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ప్రతిదీ తొలగిపోవును గాక ప్రభువ మీకు వందనాలు అయ్యా ఎవిడైతే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నారో మరి ప్రార్థన మీరు ఆలకించి దీవించి ఆశ్రవదించి కృపలతో నింపమని ప్రభు అయిన యేసు పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రిమిడిమిడ్లారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా సబ్స్క్రైబ్ చేయండి ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రిమిడిమిడ్లారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం పేదలకు అనాథలకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం మీరు కూడా మాతో కలిసి చక్కని పరిస్థితుల్లో పాల్పొందాలని ఆశ ఉంటే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ